శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారి నామ సంవత్సరం వైశాఖ మాసం ఇది 25/5/2019 తేదీ శనివారం. ఈరోజు బహుళ షష్ఠి ఉదయం 6:25 వరకు ఉంది. తదుపరి సప్తమి కొనసాగుతుంది. శ్రవణ నక్షత్రం ఉదయం 10:14 వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్రం కొనసాగుతుంది. బ్రహ్మం ఉదయం 11 వరకు, వనజి ఉదయం 6:25 వరకు కూడా ఉన్నాయి. ఇక వర్జ్యం మధ్యాహ్నం 2:46 నుంచి 4:33 వరకు కూడా కొనసాగుతుంది. అమృతకాలం రాత్రి 1:33 అయితే 3:21 వరకు కొనసాగుతుంది. దుర్ముహూర్తం ఉదయం 5:34 అయితే 7:18 వరకు కొనసాగుతుంది. వాతావరణం మేఘాడంబరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నేటి గ్రహస్థితిలో ఈరోజు రవి రోహిణి నక్షత్రం మొదటి పాదంలోకి రాత్రి 8:20 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలోకి రాత్రి 11:44 ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఆరుద్ర రెండో పాదంలోను, బుధుడు రోహిణి రెండో పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు భరణి 2వ పాదంలోను సంచరిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 25వ తేదీ శనివారం సప్తమి శ్రవణ నక్షత్రంలో అన్నప్రాసన నిమిత్తం కర్కాటక రగ్నంలో ఉదయం 9:40 సుముహూర్తం ఇవ్వబడింది. తదుపరి ధనిష్ట నక్షత్రంలో ప్రయాణ సీమంత క్రయ విక్రయాల నిమిత్తం కన్యాలగ్నంలో మధ్యాహ్నం 2:25 తులాలగ్నంలో సాయంత్రం 5:14 సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. ఇక ప్రయాణం నిమిత్తం మకర రాశిలో మకర లగ్నంలో రాత్రి 10:54 వివాహం నిమిత్తం మీనలగ్నంలో రాత్రి 1:53 మేషలగ్నంలో రాత్రి 4:19 సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. ఈరోజు ముఖ్యంగా మరి 25వ తేదీ రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశం జరగటం వల్ల కృత్తికా రూప కర్తరి మరి కొంతవరకు కూడా పూర్తయింది. రోహిణి మొదటి పాదంలో ప్రవేశించడం వల్ల కొన్ని పనులు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరిగి మరి కర్తరి 28వ తేదీ పూర్తయిన తర్వాత గృహారంభ గృహప్రవేశాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఇక ఆగిపోయిన చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే ఈ రోజు నుంచి కూడా ప్రారంభించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కటి నిబద్ధత నిజాయితీ మరి ఉండటం వల్ల మీరు అందరికీ కూడా ఆదర్శప్రాయులుగా కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణంగా ఈరోజు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల పట్ల ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి పనిలోనూ కూడా వృత్తి నిబద్ధత కొనసాగుతుంది. మీ పట్ల మరి మీ యొక్క సహచరులకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా మరి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వృత్తిలో నిబద్ధత, వృత్తి యందు ప్రేమ ఉండడంతో మీరు చాలా ఆదర్శప్రాయంగా ఉంటారు. ఉద్యోగం చేసేటువంటి వ్యవహారం చేసేటువంటి వర్గాల్లో మరి మీరు చేసేటువంటి తీసుకునేటువంటి నిర్ణయాలు మరి ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉంటాయి. మరి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ఇతరులు అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. పై అధికారుల మెప్పును పొందుతారు. గౌరవ మర్యాదలను పెంచుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ విధంగా మరి మేషరాశి వారికి అన్నింటా కూడా ఈరోజు శుభయోగం కలుగుతుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా మరి మీకు కావలసినటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సౌందర్య ఉపాసన చేస్తారు. చిత్రలేఖనం వంటి కళల పట్ల ఆకర్షితులవుతారు. నూతన కళాకారులతోటి మరి ఈరోజు కొన్ని చర్చలు చేసేటువంటి వారితో కలిసేటువంటి అవకాశం కనబడుతోంది.
నూతన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు చాలా చక్కటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇతర వర్గాల్లో పనిచేసే, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుష వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజు చాలా సుదినం, అన్నీ కూడా అనుకూలమైనటువంటి దిశగా ప్రయాణం చేస్తాయి. అన్ని విషయాల్లో కూడా విజయం సాధిస్తారు. అన్నీ కూడా చాలా చక్కగా మీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయడానికి మరి మీరు తలచినటువంటి వ్యక్తులు వారికి వారే మీకు ఎదురొచ్చేటువంటి సంఘటన మరి మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న ధన యోగం కలిగేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నూతన దేవాలయాలని దర్శిస్తారు, దేవతా దర్శనం చేస్తారు. నూతన ప్రయాణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పన, పథకం, ప్రణాళిక అన్నీ కూడా మీకు చక్కటి విజయాల్ని దారితీసే విధంగా ప్రయాణిస్తుంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. మీకు ఎప్పుడూ లేనంత ఆనందం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి నిలిచిపోయినటువంటి కొన్ని పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అన్ని విధాలా కూడా మీకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. తండ్రికి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ కొనసాగిస్తారు. తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తి పాస్తుల నిర్వహణ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. పెద్దల పట్ల గౌరవాన్ని చూపిస్తారు. వృద్ధాశ్రమాలను సందర్శించేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వృద్ధులకి, పేదలకి దాన ధర్మాలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన దేవీ దేవతా దర్శనం చేస్తారు. నూతన వ్యక్తుల పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ, భక్తి, వాత్సల్యం కనబరుస్తారు. తద్వారా మీరు సంఘంలో గౌరవ మర్యాదల్ని, కీర్తి ప్రతిష్టలను పెంచుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఆదాయం పరంగా అన్ని రకాలుగా కూడా చాలా బలంగా, దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీకు కావాల్సిన తగినంత సొమ్ము మీకు లభించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారి వంటి వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా అపజయం ఎదురవుతుంది. అననుకూల పరిస్థితుల్లో పనిచేయాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా కొన్ని ప్రమాదాలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసేటువంటి పనుల్లో ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని మీరు గమనించి తగిన జాగ్రత్తలతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతోంది. నూతన వ్యక్తుల పరిచయం ఇబ్బందికి గురి చేయొచ్చు. కొన్ని ఆర్థిక మోసాలకు కానీ, అనుకోని సంఘటనలకు కానీ గురి చేసేటువంటి అవకాశం ఉంది. అనుకోకుండా కొంతమంది మేము ప్రలోభ పెట్టి మీ నుంచి కొన్ని ఆర్థిక వ్యవహారాలని దొంగిలించేటువంటి అవకాశం కనబడుతోంది. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఈరోజు ప్రమాదం ఉందన్న విషయాన్ని గమనించి మీ కార్యక్రమాలను రూపకల్పన చేసుకుంటే మంచిది. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. శరీరంలో కొన్ని అవయవాలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది. వైద్యశాల దర్శనం తప్పనిసరి కావచ్చు. మందులు వేసుకోవడం తప్పనిసరి కావచ్చు. మనోధైర్యాన్ని కోల్పోకుండా మీ యొక్క కార్యక్రమాలు రూపకల్పన చేసుకున్నట్టయితే మరి సక్రమంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా మరి ఈరోజు ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపకల్పనలో కాస్త కలహ వాతావరణం ఎదురయ్యేటువంటి సంఘటనలు రావచ్చు. ఈరోజు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి పక్షాలతో కలహ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. అన్ని రకాల వ్యక్తులకి, అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి పక్షాలతో వ్యతిరేక భావనలు కొనసాగుతాయి. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి అపజయాల దిశగా ప్రయాణించవచ్చు. మరి మిత్రులంతా కూడా శత్రువుల శత్రుభావనతోటి మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. వ్యతిరేక భావనల మధ్య మీరు చేసేటువంటి ప్రతి విషయం కూడా, ప్రతి పని కూడా మరి అసంపూర్ణంగా మిగిలిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. అన్ని విషయాలను కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు, అలాగే ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనులను కూడా శత్రుభయం, శత్రుబాధ కొనసాగేటువంటి అవకాశం ఉంది. రుణభయం పెరుగుతుంది, వ్యాధి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రువులు మీ పట్ల మీకు వ్యతిరేకంగా చేసేటువంటి కుట్రలు ఫలితంగా మరి మీరు ఇబ్బందులు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మీకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు నమోదు కావచ్చు. మీకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీరు సమస్యలకి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. పై అధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సమయానికి తగిన ఆర్థిక నిధులు లభ్యత లేకపోవడం వల్ల రుణం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పులు చేసేటువంటి విషయంలో కూడా మరి గతంలో మీరు ఇచ్చినటువంటి షూరిటీలకు సంబంధించి, ఇతరులకు ఇచ్చినటువంటి షూరిటీలకు సంబంధించి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. రుణాలు కూడా మీకు కావాల్సిన తగిన సమయానికి, తగిన సందర్భంలో సరైన సమయానికి అందకపోవడం వల్ల కూడా సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆరోగ్యం కూడా వ్యతిరేక సమస్యలతోటి, వ్యతిరేక భావనలు కలిగేటువంటి అవకాశం ఉంది. మరి కించిత్ సమస్యతో మానసిక శారీరక సమస్యల వల్ల కూడా మరి కొన్ని అనారోగ్య సమస్యలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభ యోగం గడిచేటువంటి ఫలితం కనిపిస్తోంది. ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతోంది. ప్రతి పని ఎందు కూడా మీకు విజయం దిశగా ప్రయాణం చేస్తారు. నూతన వ్యక్తుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి, సలహా సంప్రదింపులు లభిస్తాయి. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం మీకు వశమవుతుంది. ముఖ్యంగా ఈరోజు సంతానపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. నూతన దంపతులకి సంతానపరమైనటువంటి శుభవార్త లభించేటువంటి అవకాశం కనబడుతోంది. దేవి దేవత దర్శనం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఆధ్యాత్మిక భావనలను పెంచుకుంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలని వినడానికి, చూడడానికి ఆసక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా చాలా చక్కటి శుభయోగం కనబడుతోంది. అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే దిశగా ప్రయాణం చేస్తారు. గృహ నిర్మాణం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ఈరోజు పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంది. నూతన గృహానికి సంబంధించినటువంటి నిర్మాణ
కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు, అన్ని కార్యక్రమాలు ఉన్న ఆసక్తిని పెంపొందించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు, వాహనం రిపేర్లు, వాహనానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తల్లిగారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితుల విషయంలో కానీ, ఆమె యొక్క సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు వ్యవహారాలకు సంబంధించి కానీ బంధుమిత్రాదులతోటి చర్చించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కని మంచి విజయాన్ని దిశగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేయబడతాయి. అన్ని విషయాలను కూడా, ఆరోగ్యం కానీ, ఆదాయ వనరుల విషయంలో కానీ, మీకు అన్ని విషయాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. సాధారణ విద్యా ఉద్యోగ వ్యవహార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల వ్యక్తులు స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి చాలా చక్కటి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీ యొక్క బంధుమిత్రులతో కలిసి విందు వినోద కాలక్షేపం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పనలు ఎక్కువ ప్రాధాన్యతన సంతరించుకుంటాయి. బాబాలు, స్వామీజీలు వంటి గురువులు వంటి ఆధ్యాత్మిక వ్యక్తుల్ని సందర్శించేటువంటి అవకాశం ఉంది. గురుదేవత దర్శనం చేస్తారు, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుంటారు, మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. అన్ని విషయాల్లోనూ కూడా మీ యొక్క చర్యలన్నీ కూడా మీ యొక్క పైచేయిని సాధించి మీ యొక్క మార్కుని స్పష్టంగా గోచరించే విధంగా కనబడుతుంది అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మాత్రం అన్ని విధాలకు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేయొచ్చు. ఇతర రంగాల్లో శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అదేవిధంగా సాధారణ విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత కొరబడుతుంది, క్రమశిక్షణ కొరబడుతుంది, ప్రతి పని వాయిదా వేయాలనేటువంటి కోరిక పెరుగుతుంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రతి విషయంలోనూ మరి వ్యతిరేకత వ్యక్తం అవడం వల్ల మానసికంగా సమస్యలకు గురి కావచ్చు, శారీరక శ్రమ పెరుగుతుంది, శ్రమాధిక్యం అవుతుంది, ప్రతి పని వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని వాయిదాకి ఎక్కువ మీరు కూడా అవకాశం ఇవ్వడానికి అవకాశం కనబడుతోంది. మధ్య మధ్య ఆధ్యాత్మికత పట్ల, భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆలోచించేటువంటి అవకాశం కూడా ఉంది. మానసిక భ్రాంతికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. దొంగల భయం, కొన్ని విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదం కానీ, జంతువుల వల్ల కానీ, కీటకాల వల్ల కానీ, విష కీటకాల వల్ల కానీ బాధించబడేటువంటి అవకాశం ఉంది. భయానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలను కూడా తగ ఆచితూచి మరి చేసుకుంటే మంచి జరగడానికి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశిలో వ్యక్తులందరికీ కూడా ఈరోజు మరి మానసిక భ్రాంతి, మానసిక విభ్రమ కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఏ పని చేయాలన్నా, చేయాలా వద్దా అనేటువంటి మానసిక స్థితి, ఏ పని పూర్తి చేయనకుండా మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రతి పనికి కూడా ఇతరుల మీద ఆధారపడటం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇతరుల ఇచ్చినటువంటి సలహా సంప్రదింపుల మేరకు మీరు చేసేటువంటి పనుల్లో మరి సరైన నైపుణ్యం లేకపోవటం వల్ల వాటిలో విఫలం కావటం, సాంకేతిక సమస్యలను ఎదుర్కోలేకపోవటం,
వంటి సమస్యలతోటి ఈరోజంతా కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, రాజకీయ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా సమస్యల వాతావరణం చుట్టుముట్టచ్చు. వ్యయభావనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆదాయానికి వ్యయానికి కూడా పొంతన లేకపోవడం వల్ల, ఆదాయాన్ని మించినటువంటి వ్యయాన్ని ఎదుర్కోలేకపోవడం వల్ల సమస్యలకు గురికావచ్చు. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేయలేకపోవచ్చు. వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా నిష్ప్రయోజనమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఆదాయపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడంతో కాస్త మానసికంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కాస్త కొన్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తు సామాగ్రిని పోగొట్టుకోవడం, విలువైనటువంటి సామాగ్రిని జారిపిడుచుకోవడం లాంటివి జరిగే సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. దొంగల భయం పెరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మంచి ధనయోగం సిద్ధిస్తుంది. అప్రయత్న ధనలాభం సిద్ధిస్తుంది. మృష్టాన్న భోజనం సిద్ధిస్తుంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రాలతో కలిసి ఈరోజు విందు వినోద కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మీకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. బంధుమిత్రాల సహకారం లభిస్తుంది. అన్నింటా కూడా సహాయ సహకారాలతోటి మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నెరవేర్చబడతాయి. ఈరోజు ద్విగుణీకృత లాభాలను పొందగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకునేటువంటి దిశగా మీ యొక్క ప్రయాణం సిద్ధిస్తుంది. అనుభవజ్ఞులైనటువంటి పెద్దల వ్యక్తుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్నింటా కూడా మీ యొక్క కార్యక్రమాల నిర్వహణ అంతా కూడా అద్భుతంగా నెరవేరి ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సిద్ధించుకునేటువంటి దిశగా ప్రయాణిస్తారు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యవహార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, సుముహూర్త నిర్ణయాల కోసం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి. శుభం.